देश आंध्र प्रदेश का भारत देश अत्यंत दुर्भिक्षम प्रांतम एक्कडुंदंटे पूर्व महबूब नगर जिल्लाने चूपेडतारु वेनुक बड्ड जिल्ला एक्कडुंदंटे महबूब नगर जिल्लाने चूपेडतारु करुवु नेल एक्कडुंदंटे महबूब नगर चूपेडतारु अट्लांटि महबूब नगर जिल्ला कोसम अट्लांटि कृष्णा बेसिन कोसम తెలంగాణ రైతన్నల కోసం తెలంగాణలోని తాగునీటి అవసరాల కోసం ఆ 811 లో 575 మాకు ఇయండి మీరు చేయాల్సిందల్లా ఒకటే కేంద్ర ప్రభుత్వం కేవలం సెక్షన్ 3 కింద ఆ ట్రిబ్యునల్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేదైతే ఒక రిటైర్డ్ జడ్జి గారి చేతిలో ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ కు రిఫర్ చేయండి అని చెప్పి 8 ఏళ్లకే అడుగుతున్నాం ఇంతవరకు దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్న దప్ప ఉలుకు లేదు పలుకు లేదు ఎనిమిదేళ్లలో చేసింది ఏమీ లేదు చేసింది ఏమీ లేకపోగా ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో పాదయాత్ర చేస్తూ దిక్కుమాలిన మాటలు పచ్చి కారు కూతలు పచ్చి అబద్ధాలతో మహబూబ్ నగర్ జిల్లా రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు సిగ్గులేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు ఒప్పుకున్నారు 299 టీఎంసీలకు అని చెప్పి పనికిమాలిన కారు కూతలు గుస్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా నారాయణపేట వేదిక ద్వారా దమ్ముంటే బీజేపీ నాయకులారా మీకు పలుకుబడుంటే మీ ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ అంటే ప్రేమ ఉంటే మీరే చెప్పినారు గతంలో స్వయంగా ఆనాడు సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్ లో సభ పెట్టి ఆ రోజు చెప్పింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు మీరు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే నీతి ఉంటే నరేంద్ర మోడీ సుష్మా స్వరాజ్ చెప్పిన మాట నిలబెట్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతకానికి వెంటనే జాతీయ ప్రాజెక్ట్ హోదా ప్రకటించు 14 తారీఖు నాడు అమిత్ షా వస్తున్నాడంట 14 తారీఖు నాడు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వస్తున్నాడంట అమిత్ షా గారిని నేను అడుగుతా ఉన్నా అయ్యా అమిత్ షా గారు పక్కనే ఉండే కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్ ఉన్నది తుంగభద్ర నది మీద అక్కడనేమో మీరు జాతీయ హోదా ఇస్తారు మేము అడిగితే మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే చెవిటోని ముంగడ శంఖం ముదినట్టే ఇనవడనట్టే ముందుకు పోతా ఉంటారు నీతి ఉంటే నిజాయితీ ఉంటే సిగ్గు లజ్జ ఉంటే మాకు 500 టీఎంసీల నీటిని కేటాయిస్తూ వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పతకానికి జాతీయ ప్రాజెక్ట్ హోదాను ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఉత్తగా మాటలు చెప్పుడు కాదు మరి మీరు అడగొచ్చు అన్నా సరే వాళ్ళంటే దొంగలు మీరేం చేసిండ్రు అన్నా 8 ఏళ్లలో అని మీరు అడగొచ్చు ఏం చేసినామో కూడా చెప్పాల్సిన బాధ్యత మీరు గెలిపించిన బిడ్డలుగా అధికారాన్ని కట్టబెట్టిన బిడ్డలుగా మీ సోదరులుగా మా మీద ఉన్నది ఈ 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది అంటే కల్వకుర్తి నెట్టెంపాడు బీమా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ అన్ని పథకాలు వాటితో పాటు పాలమూరు జిల్లాలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని చెరువులు నింపడానికి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామనే మాట ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా 28,000 కోట్లు దానివల్ల ఈరోజు 8 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు వచ్చినాయి అందుకే పాలమూరు పచ్చబడుతుంటే కొంతమందికి మనసున పడతలేదు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఒకసారి పాలమూరు జిల్లా రైతన్న ఆలోచించాలని కోరుతా ఉన్నా ఈ 28,000 కోట్ల రూపాయల్లో కనీసం 28 పైసలన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఇచ్చింది ఏమీ లేదు గుండు సున్నా ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా పాదయాత్రలు మీరు ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా కృష్ణా పోయేటందుకు కర్ణాటకలోని కృష్ణా పోయేటందుకు రైల్వే లైన్ కావాలని అడుగుతూ ఉన్నారు గద్వాల నుండి మాచర్ల దాకా రైల్వే లైన్ అడుగుతూ ఉన్నారు ఇప్పటి వరకు ఇచ్చింది ఏమీ లేదు కానీ సిగ్గు లేకుండా పాదయాత్రలు ఎక్కడనైతే మోసం చేస్తున్నారో ఎక్కడైతే కృష్ణా జిల్లాలో ఒక చుక్క ఇవ్వకుండా సిగ్గు లేకుండా మళ్ళీ నీతి లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెడుతూ మళ్ళీ అదే దారెమ్మడ అదే పాలమూరు జిల్లాలో పాదయాత్రలు నీతి ఉంటే పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ అధ్యక్షుని నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రిని అడుగుతా ఉన్నా చిత్తశుద్ధి ఉంటే సిగ్గు శరం ఉంటే జాతీయ హోదా ప్రకటించు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వికారాబాద్ నుంచి కృష్ణా దాకా నారాయణపేట మీదుగా రైల్వే లైన్ ప్రకటించు గద్వాల నుంచి మాచర్ల దాకా రైల్వే లైన్ ప్రకటించు అట్ల గెలుసుకోవాలి ప్రజల మనసు కానీ మతం పేరు మీద చిల్లర చిల్లర పంచాయతీలు పెట్టాలి పచ్చి అబద్ధాలు చెప్పాలి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు బుకాయించి చిల్లర మాటలు మాట్లాడాలనే ఆలోచన ఏదైతుందో ఇది మానుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అది మాత్రమే కాదు రాజేంద్ర రెడ్డి గారు అన్నారు అన్నా రాజ్యాంగం కల్పించిన హక్కు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలోనే ఉన్నది కొత్త జిల్లా ఏర్పాటైతే ఆ జిల్లాలో నవోదయ పాఠశాల పెట్టాలని ఉన్నది మరి మోడీ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికీ 7 ఏళ్లలో మొత్తం దేశవ్యాప్తంగా 84 కొత్త నవోదయ పాఠశాలలు పెట్టినారు
మనకెన్ని ఇచ్చిండు తెలుసా మోడీ? గుండు సున్నా. భారతదేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. తెలంగాణకి ఎన్ని ఇచ్చిండు ఎవరికైనా? గుండు సున్నా. భారతదేశంలో కొత్తగా 16 IIITలు మంజూరు చేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16 మంజూరు చేశారు. మనకెన్ని వచ్చినాయో ఎవరికైనా? గుండు సున్నా. కొత్తగా 7 ఐఐఎంలు మంజూరు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకెన్ని వచ్చినాయో తెలుసా? గుండు సున్నా. ఇట్లా చెప్తూ పోతే ఒక్కటంటే ఒక్క జాతీయ విద్యా సంస్థ కూడా ఇప్పటి వరకు మంజూరు చేయకుండా సిగ్గు లేకుండా ఒక జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇవ్వరు, ఒక జాతీయ విద్యా సంస్థ ఇయ్యరు, రైల్వే లైన్ ఇయ్యరు. పచ్చి అబద్ధాలు చెప్తూ ప్రజల్లో కులం పేరు మీద మతం పేరు మీద చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు యాత్రలు చేసి బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణం. ఇక్కడ ఉండే రైతన్నలు జాగ్రత్తగా వినాలా. కొత్తగా మోడీ ప్రభుత్వం ఇంకొక దుకాణం తెరిచింది. రైతులకు మనం 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుంటే వాళ్ళకు నచ్చలేదు. మీరు ఫ్రీ కరెంట్ ఇవ్వద్దు, ఎంత కరెంట్ ఇస్తున్నారో ఒక్కొక్క రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టాలి అని చెప్పి మోడీ గారు కొత్త చట్టం తీసుకొని వచ్చినాడు, విద్యుత్ చట్టం. ఒకవేళ మనం మీటర్లు పెట్టకపోతే మోడీ గారు అంటున్నారు మీకు అప్పులు ఉటనీయం, మీకు డబ్బులు ఇయ్యం, రాబోయే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు ఏదైతే మనకు న్యాయంగా రావాలనో ఒక్క పైసా కూడా ఇయ్యన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, నేను బతుకున్నంత కాలం, నా గొంతులో ప్రాణం ఉన్నంత కాలం నా రైతు మోటార్ దగ్గర మీటర్ పెట్టనిచ్చే సమస్యనే లేదు. ఆ 25,000 కోట్లు నువ్వు ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే ఫ్రీ కరెంట్ ఇచ్చి తీర్తా వ్యవసాయానికని మన ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవమా కాదా? రేపు 14 తారీఖున వస్తున్న అమిత్ షా గారిని చెప్పమనండి. ఇక్కడ తిరిగే చిల్లర మల్లర నాయకులు కాదు. నిన్న వచ్చిండు కేటీఆర్ పాలమూరు జిల్లాకు, ఎందుకంటే బుగులు పుట్టింది. బుగులు పుట్టింది నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రజలకు మోసం చేసినటువంటి కేసీఆర్ ను గద్దె దించాలి, ప్రజల మధ్యలకు బోని మీరని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, బండి సంజయ్ గారిని ప్రజల మధ్యలోకి పంపించి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాలను ప్రజలకు వివరించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలని ప్రజల ముందు ఎండగట్టండి. ఈ రోజు మీ ముందుకు పంపించి ప్రజలకు నుంచి వస్తున్నటువంటి స్పందన చూసి ఓర్చుకోలేక కడుపులో మండిపోయింది కేటీఆర్ కు. నిన్న మా నారాయణపేటకు వచ్చిండు. నిన్న నారాయణపేటకు వచ్చి పెద్ద ఎత్తున నారాయణపేటలో ఒట్టి గప్పాలు కొట్టిపోయిండు. మళ్ళా అన్ని జూటా మాటలే చెప్పిపోయిండు. ఆయన చెప్తున్నాడు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతాడు. అయ్యా మీ అయ్యని అడిగిరా ఫస్ట్, నీకు మీ అయ్యకి ఇంతకు మాటలు ఉన్నాయా లేవా, మీ ఇద్దరు మాట్లాడుకుంటారా లేదా, పాలమూరు రంగారెడ్డికి మీ అయ్య ఎంత మోసం చేసిండో మీ అయ్యని అడుగు చెప్తాడు. ఇది ఎవరు అడ్డుకోలేడు, మీ అయ్యనే అడ్డుకున్నాడు ప్రాజెక్టు. ఈరోజు మీ అయ్య అడ్డుకున్నందుకే పాలమూరు రంగారెడ్డి ముందు పడలే. ఆయన్నే చెప్పిండు 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తా, ఇంటింటికి నీళ్ళు ఇస్తా, కృష్ణమ్మ నీళ్ళతో మీ కాలు కడుగుతా, పాలమూరు ప్రజల కాలు కడుగుతానడు. ఇన్న లక్ష్మీదేవిపల్లి అయితే ఇది చాలా ఎత్తుంది. లక్ష్మీదేవిపల్లి తెలంగాణ మొత్తానికే మరి కుండలా ఎత్తిన కుండ వేగినట్లు ఉంటుంది. ఆ కుండ నింపితే మొత్తం నీళ్లు పాలమూరు అంతా వారుతాయి అన్నాడు. మరి ఎక్కడుందయ్యా కుండ, ఎందుకు నింపలేదు నువ్వు ఆ కుండలో నీళ్లు? ఎవరాపిను కుండలో నీళ్లు నింపొద్దని ఎవరు అడిగినరు, ఎవరు అడ్డం పడ్డరు? ఈ రోజు పచ్చి మోసాలు మాట్లాడుకుంటూ మళ్ళీ చెప్తాడు నిన్న నారాయణపేటలో తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి. 575 టీఎంసీలను ఇవ్వకుండా కేంద్రం అంటే అడ్డుకుంటాడు. కొంచెమన్నా సిగ్గుందా మీ అయ్యని అడుగు, మీ అయ్యని అడుగు. కేంద్ర ప్రభుత్వం జరిగిన సమావేశంలో మీ అయ్య 299 టీఎంసీలకు తెలంగాణ కోసం ఒప్పుకొచ్చుకున్న మీ అయ్యని అడుగు. మీ అయ్య ఒప్పుకొచ్చుకునేదేమో 299 టీఎంసీలకు. ఇడనేమో జూటా కూతలు కూస్తున్నావు నీ వచ్చి. నీవు నీ అయ్య ఇద్దరు ఆంధ్రాకు తాకట్టు పెట్టిండ్రు పాలమూరు జిల్లాని, ఉమ్మడి పాలమూరు జిల్లాని. కృష్ణమ్మ నీళ్లను ఆంధ్రాకు తాకట్టు పెట్టింది మనకు రావాల్సినటువంటి వాటాని. ఈరోజు మనకు రావాల్సినటువంటి వాటా మనకు రాకుండా ఆంధ్ర వరదను మీరు అమ్ముడబోయి కోట్ల కోట్లకు ఆ మన ప్రాజెక్టును అమ్ముకొని పాలమూరుని ఎండబెట్టి ఈరోజు డ్రామాలు ఆడుతున్నటువంటి కేసీఆర్ కి, కేటీఆర్ కుటుంబాలకు తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ ఉద్యమంలో పాలమూరు గడ్డ పేరు మీదనే ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి మన పాలమూరు ప్రజలను ఈరోజు మోసం చేసినటువంటి కేసీఆర్ని ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యునిగా గెలిచిపోయి
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు వచ్చినాక తెలంగాణకు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయ్యి మనం అడుగడుగున మోసం చేసినటువంటి కేసీఆర్ ను తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మనం గనుక ఓడించకపోతే మనకు భవిష్యత్తు ఉండదు. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీ గారి బీజేపీ ప్రభుత్వం వస్తేనే మనకు అన్ని పథకాలు, అన్ని ఇండ్లు కానీ పెన్షన్లు కానీ, రే ప్రతి ఒక్క లబ్ధి గ్రామాల్లో లబ్ధి కానీ రోడ్ల సంగతి కానీ, రోడ్ల అతి గతి ఇంతకుముందు మాట్లాడిన రోడ్ల గురించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. వైకుంఠ ధామం కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ప్రకృతి వనం కావచ్చు, అంగన్వాడీ భవనం కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, ఈరోజు NH నేషనల్ హైవేస్ కావచ్చు, ఈరోజు డబుల్ రోడ్ చేసినటువంటి మన స్టేట్ హైవేస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి షాద్ నగర్ నియోజకవర్గం ప్రజలు, కేశంపేట మండలం నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఘన స్వాగతానికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా మిమ్మల్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బండి సంజయ్ గారు చెప్పినటువంటి యాత్ర తెలంగాణలో అధికారం మార్పు ఖాయమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట తప్పకుండా ఈసారి మారుస్తాం. అన్ని పార్టీలను మేము చూసాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా చూసినాం, అంతకుముందు టీడీపీని చూసినాం, కాంగ్రెస్ చూసినాం, ఇప్పుడు కేసీఆర్ కూడా 2 సార్లు గెలిపించి చూసినాం. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వం వైపు ఒక బలమైన నాయకత్వాన్ని దేశానికి అందిస్తున్న తరుణంలో భారతదేశం ప్రజలంతా కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వం రావాలి అని ప్రతి రాష్ట్రంలో దేశంలోని మధ్యలో కోరుకున్నటువంటి సందర్భం.